రిపీట్ చేయాలన్నా మీ తర్వాతే సార్ ప్లీజ్. ఇలాంటివి ఇంకా చాలా 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 హిట్స్ మీ కాంబోలో రావాలి. దిస్ ఇస్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఎన్బికే ఫ్యాన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, ఈ సినిమాని తీసి రిలీజ్ అప్పుడే చెప్పడం జరిగిందండి. సినిమాలో కూడా ఫస్ట్ షాట్ అదే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి వారికి ఈ సినిమాని అంకితం చేస్తూ మొదలుపెట్టాము. ఆయన ఆశీస్సులతోనే ఈరోజు ఈ సినిమా 10 ఇయర్స్ నిలబడి ఆడింది. ఎందుకంటే ఆ తరానికి దిశానిర్దేశం చేస్తూ ఒక అద్భుతమైన పాత్ వేసిన ఒక లెజెండ్, ఆ తరం లెజెండ్ ఆయనైతే, ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన ఈ లెజెండ్ బాలయ్య గారు. అలాగే లెజెండ్ అని టైటిల్ పెట్టడం కాదండి, ఆ పెట్టడంతో పాటు ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు ఒక దర్శకుడిగా నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే లెజెండ్ అంటేనే చరిత్ర సృష్టించేవాడు, అలాగే చరిత్రను తిరగ రాసేవాడు. ఈ సినిమా అదే చేసిందండి. ఒక అద్భుతమైన చరిత్ర సృష్టి, 10 సంవత్సరాలు ఆడి ఒక అద్భుతమైన, సారీ 3 ఇయర్స్ ఆడి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. అలాగే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందండి. ఎందుకంటే 3 వారాల పాటు సినిమా థియేటర్లో ఆడితే చాలు అనుకునే రోజుల్లో 3 సంవత్సరాల పాటు ఒక థియేటర్లో ఆడటం అనేది నాటి జోక్ అండి. అది ఎలా పడితే అలా సాధ్యమయ్యేది కాదు. దానికి ప్రేక్షక ఆదరణ కావాలి, పెద్దల ఆశీర్వాదం కావాలి, దేవుడు దయ ఉండాలి, మా కష్టం ఉండాలి, ఇవన్నీ కలిసి ఈరోజు 10 ఇయర్స్ అయినా సరే, ఈరోజు రేపు రిలీజ్ అవుతుంది, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చామా, అలా ఉంది సినిమా. అలాగే ఒక సింహ ఆయన, ఈ సినిమా గురించి మాట్లాడాలి, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి అని అంటే, ఒక సింహ ఆయన, ఒక లెజెండ్ అయినా, ఒక అఖండ ఆయన. అంటే ఒక లెజెండ్, ఒక మంచి సినిమా తీస్తే అది బాగా ఆడితే నెక్స్ట్ సినిమాకి బడ్జెట్లు పెంచుకోవడానికి పనికి వస్తుందండి. అలాగే ఇంకొక రకం కూడా ఉందండి, ఒక మంచి సినిమా తీసి అది బాగా ఆడితే బాధ్యత పెంచుద్దండి. ఆ బాధ్యత పెంచ, ఈ లెజెండ్ అనే సినిమా అంత అద్భుతమైన బాధ్యత పెంచబట్టే, మా భుజాల మీద అంత బాధ్యత వేయబట్టే ఆ కసితో మేము చేసిందే అఖండ. కాబట్టి ఇక ముందు కూడా మేము చేయబోయే ఏ సినిమా అయినా సరే ఇంతే బాధ్యతతో, ఇంతే నిష్ఠతో ఒక యజ్ఞంలా చేసి మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, ఒక ఇక బాలయ్య గారి గురించి ఒక మాట చెప్తానండి. ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ. టైటిల్ పెట్టడం అనేది కాదండి, దానికి అద్భుతంగా పర్ఫెక్ట్గా న్యాయం చేసేవాళ్ళు కావాలి. ఆ న్యాయం చేసేది వాళ్ళు ఎవరయ్యా అని అంటే, సింహ అంటే బాలయ్య గారే కనిపిస్తారు, లెజెండ్ అంటే చరిత్ర తిరగ రాశారు మీ కళ్ళ ముందే ఉంది, అఖండ అంటే ఈరోజు కూడా దే దీపమానంగా వెలుగుతుంది, అది మీ అందరికీ తెలుసు. సో అది బాలయ్య గారికే సాధ్యమైందండి. ఆయన ఉండబట్టే, ఆయన నమ్మకమే ఈ 3 సినిమాలు. అంతే తప్ప ఎవరో నన్ను ఇది చేస్తూ ఉంటే నేను చేయలేను అంతగా. సో ఆయన నమ్మకమే ఈ 3 సినిమాలు. థ్యాంక్ యూ బాబు. మన రిలేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ముందుకు వెళ్ళాలి మనం.
మనం చేసే ప్రతి సినిమా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి ఇలానే ప్రతిదీ ప్రతి సంవత్సరాలు మనం జరుపుకోవాలి. సింహ త్వరలో 15వ సంవత్సరం నిండుతుంది బాబు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన, ఈ సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్టు, అంటే సోనాల్ చౌహాన్ థ్యాంక్ యూ మా, ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉండి తను వేరే షూట్లో ఉండి, లేదమ్మా ఇది 10 ఇయర్స్ ఆడిందంటే, సార్ నా ఫస్ట్ తెలుగు సినిమా నేను ఇది, నేను కంపల్సరీ నేను వస్తున్నానని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చింది ఆ అమ్మాయి ఈరోజు. నిజంగా అందరూ అప్లాస్ చేయాలి. అలాగే ప్రతి ఆర్టిస్టు, రాధిక ఆప్టే, అలాగే పెద్దవారు మన ఆ గ్రాండ్ మా క్యారెక్టర్ చేసిన వారు ఎక్కడున్నా సరే ఆమె ఆత్మహ సాధించాలని కోరుకున్నాను. ఎందుకంటే వారు లేరు, అయినా సరే వాళ్ళని తలుచుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అలాగే సీతారా గారు కానీ, ఈశ్వరీరావు గారు కానీ, మన రజిత గారు కానీ, ఇక మిగతా ఆర్టిస్టులు అందరండి, ప్రత్యేకంగా చెప్పాల్సింది జగపతి బాబు గారికి. జగపతి బాబు గారు ఫస్ట్ టైం జగపతి బాబు గారు ఇందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. విలన్ అని నేను అనండి, అది ఒక క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసి ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. అప్పటి వరకు ఒక షేడ్లో కనిపించిన ఆయన ఈ సినిమాలో కనిపించిన విధానం చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన అంతకుముందు చేయలేదు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరికీ పేరు పేరును నా కృతజ్ఞత తెలియజేస్తూ ఒక్కడను మాత్రం నేను గ్యారంటీ మీ అందరి ముందు ఒకటి చెప్పాలండి, చలపతిరావు బాబాయ్. ఎప్పుడు నా ప్రతి సినిమాలో ఉంటూ బిడ్డ 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 అంటూ ఉండే ఒక మంచి వ్యక్తి. ఆయన అకాలంగా ధనామని ఆయన శివైక్యం జరగడం జరిగింది. ఆయన ఎక్కడున్నా ఎప్పుడు బాబాయ్ మేము బిడ్డలమే, మేము ఎప్పుడు ఇలానే ఉండాలి, మా ఎదుగులను నువ్వు చూస్తూనే ఉంటావు అని ఆయనకి తెలియజేస్తూ, ఇక టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, అంటే మెయిన్ నా కళ్ళు అంటే నా కెమెరామెన్ రాంప్రసాద్ గారు, అలాగే నాకు ప్రతిదానికి ఎప్పుడు అండగా నిలబడే ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు, నేను చేసిన సినిమాకి పర్ఫెక్ట్గా న్యాయం చేస్తూ అద్భుతంగా శ్రావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే నా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ గారికి. యాక్చువల్లీ తను రావాల్సిందండి, తను ఈరోజు రాలేకపోయాడు. అలాగే మిగతా మన ఎడిటర్, నేను సినిమా తీసి ఒక రూమ్కు తీసుకువెళ్ళిన తర్వాత, ఎడిటింగ్ రూమ్కు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఒక పద్ధతిగా ఒక సిస్టమ్ ప్రకారం దాన్ని ఒక దీనిలో తీసుకొచ్చే నా ఎడిటర్ చంటి గారికి, అలాగే మన తమ్మిరాజు గారికి, అలాగే ఈ మేనేజర్స్, నా దీనికి పనిచేసిన ప్రతి మేనేజర్కి, నా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక నేను మాట్లాడాల్సింది నా ప్రొడ్యూసర్స్. సినిమా తీయటం అంటే ఆషామషి కాదండి, దాన్ని ఎంతో నిష్ఠతో నియమంతో చేయాలి. ఆ చేసే ప్రాసెస్లో మేము సెకండ్ సినిమా కాబట్టి చాలా గట్టిగా వెళతాం. ఆ వెళ్ళేదానికి నాకు కావాల్సింది రీల్స్ అండ్ వారాహి ఫిల్మ్, వారాహి చలనచిత్రం. అంట అనిల్ సుంకర్ గారికి, అలాగే వారాహి ఫిల్మ్స్ సాయి కొర్రపాటి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి, అభిమానులకి, ప్రేక్షకులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరును నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమాని మళ్ళీ రేపు 30వ తారీఖు అంటే ఎల్లుండండి 30వ తారీఖు రీరిలీజ్ చేస్తున్నాము. అభిమానులందరూ ప్రేక్షకులందరూ కూడా మళ్ళీ అదే తరహాలో ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ముందు చేయబోయే ప్రతి సినిమా కూడా మా కాంబినేషన్లో చేసే సినిమా, ఇంతకన్నా మించి మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి మాటిస్తూ థ్యాంక్ యూ మీ బోయపాటి.
అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ.